ప్రతినిధి బొలిసెట్టి శ్రీనివాస్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందరికి నమస్తే అండి ముందుగా అంకం రావు గారు విశ్లేషణ తీసుకుందాం సరేం చెప్తారు అంటే పూర్తిగా ఇటు వైద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో గాలికొదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడ నిరుపేదలకు నిజంగా వైద్యం అంటే ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు ఏదైనా కూలీనాలి చేసుకుని చేసుకునే ఎందుకంటే ఎక్కడ కూడా ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి లేని పరిస్థితి ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కావచ్చు ఏదీ కల్పించట్లేదు అన్ని నిర్వీర్యం అయిపోయాయి కనీసం ఆరోగ్యంగా ఉంచుతారా అంటే అది కూడా లేని పరిస్థితి ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అని పెట్టారు కానీ దానికి నిధులు విడుదల చేయక ఇటు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళైనా ఎందుకని చేస్తారు సార్ రెండు వేల పదమూడు నుంచి ఉన్నటువంటి ఏదైతే అయితే రేట్స్ దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఉంటుందో మరి ఇప్పటికీ అన్నీ పెరిగాయి కదా మరి వాళ్ళకు కూడా పెంచాలి కదా సో ఈ న్యాయమైన డిమాండ్ ఎందుకు పరిష్కరించట్లేదు ఈ ప్రజల ఈ ఆరోగ్యాన్ని ఎందుకు గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం ఒక అవగాహన ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఒక ప్రణాళికాబద్ధం లేనటువంటి ఉంటే జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయి ఎందుకంటే గొప్పగా ఉంటాయని చెప్పి మనం ఎలా ఎంచుకుంటాం చెప్పండి ఏదన్నా సరే సంపద సృష్టించి దాంతోటి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ ముందుకెళ్లొచ్చు ముఖ్యంగా మనం ప్రభుత్వాలు ఉన్నది ఎందుకండి విద్య నాణ్యమైన విద్య మంచి వైద్యాన్ని అందించాలి ప్రజలకి మంచి నీరు అందించాలి మామూలుగా రోడ్లు బాగా సౌకర్యవంతంగా రోడ్లు బాగు చేయించాలి మరి ఇవన్నీ వదిలేసి గాలికి వదిలేసి ఈరోజు ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల వల్లే కదా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఆరోగ్యశ్రీకి ఈ ఈరోజు వెయ్యి కోట్లు బకాయిలు గత జూన్ జూలైలోనే దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఆ రోజు వైద్య సేవలు నిలిపేస్తామని చెప్పి కూడా ఈ నెట్వర్క్ వైద్యశాలలన్నీ ప్రకటించడం కూడా జరిగినాయి కానీ కొంత బకాయిలు మాత్రమే చెల్లించేసి మిగిలిన బకాయిలు అట్లానే పెండింగ్లో పెట్టడం కూడా జరిగింది వాళ్ళు ఛార్జీలు పెంచమని గోడ చేస్తూనే ఉన్నారు ప్రతి నలభై ఐదు రోజులకి ఒకసారి బిల్లు చెల్లించాలండి వీళ్ళకి మామూలుగా అది అంగీకార పత్రంలో ఉన్నటువంటి నిబంధన మరి దానికన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి అసలు వీళ్ళు పే పేద ప్రజల కోసమే అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పుకునేవాళ్ళు ఇవన్నీ పేద ప్రజల కోసమే కదా ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రవేశపెట్టింది దీంట్లో గతంలో దాంట్లో కొన్ని లోపాల వల్ల ఆ రోజు పాలకుడు చేసినటువంటి కొన్ని నిర్వాహకం వల్ల దాన్ని నిజంగా నిరుపేదలకి సరైన విధంగా అందలేదనేది మాత్రం వాస్తవం వైద్యశాలలకి అది కొంగు బంగారం అయింది ఆ రోజు వాళ్ళకు కామధేనులా తయారైంది కొన్ని వైద్యశాలల్లో అయితేనండి సౌకర్యాలు అరాకొరగా ఉన్నా కూడా వాళ్ళకి ఈ యొక్క పథకం ద్వారా వచ్చే డబ్బులే ఆధారమైనయి అవి కొంతమందికి అంటే ఈరోజు మనం లోతుగా వెళితే కనుక కొంతమందికి సర్జరీలు చేయకుండానే డబ్బులు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా ఈరోజు ఆలోచించుకోవాల్సింది అంటే ఇది నిజంగా ప్రజలకి అందుబాటులోకి వచ్చేసి ప్రజలకి మేలు జరగాలి అంటే ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరచాలి ఈ సేవలు అక్కడ ఎక్కువగా జరిగేటట్టు చూడాలి అప్పుడు దీన్ని నిజంగా ప్రజలకు అందుతాయి మోసాలు జరగవు ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి బయట నుంచి వచ్చే అన్నీ తీసుకొని తక్కువ రేట్లోకి వాళ్ళకి వస్తాయి వాళ్ళు ప్రజలకు ఇస్తారు ప్రభుత్వానికి కూడా భారం పడది ఇది అర్థమైందండి ఇప్పుడు ఒక చిన్న స్టంట్ వేయాలండి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు వెళ్తే ఏం జరుగుతుంది వాళ్ళు లక్షన్నర రెండు లక్షలు ప్యాకేజీ కింద చేస్తున్నారు అదే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తే ఆ లక్షన్నర ప్రభుత్వం కడుతుంది కదా అదే ప్రభుత్వ ఆసుపత్రులు కనుక చేస్తే వీళ్ళకి యాభై వేల రూపాయలతో అయిపోతుంది అంటే వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ ఎట్లా బతకాలి మరి అదే చెబుతుంది ఇది దీన్ని కొనసాగించారా గతంలో మొదలుపెట్టినప్పుడే దీనిలో పేద ప్రజలకి ఎంత మేలు జరిగిందో అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు కాకుండా ప్రైవేటు వైద్యశాలలకి అంతకంటే ఎక్కువ మేలు జరిగింది ఒక రకంగా దాని మీదే ఆధారం జరిగి అసలు ఎక్కడ పోయినా సరే దాన్ని మేం చేస్తాం మేం అని చెప్పని వాళ్ళందరూ ముందుకు వచ్చి చేయడానికి కారణం కూడా ఆ రోజు ఈ ధన సహాయం వాళ్ళకి బాగా ఎక్కువగా జరిగింది ఇక్కడ నిజమైన పేదలకి వైద్యం అందించే అవకాశం ఉన్నటువంటి ఈ పథకాన్ని ముందుగా ప్రక్షాళన చేయాలి అంటే ప్రభుత్వ వైద్యశాలల్ని అందుట్లో పరికరాలని వాళ్ళకి కావాల్సినటువంటి మందుల్ని కావచ్చు మరి వాళ్ళకు వసతులు కావచ్చు మెరుగుపరుచుకుంటూ ఉంటే నిజంగా పేదలకి ఇది చాలా మంచి కార్యక్రమం అండి అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఒక చిన్న మామూలు వాళ్ళు వైద్యం చేసుకోవాలి అంటే మామూలుగా ప్రభుత్వ ఆసుపత్రులు మండల స్థాయిలో ఉండే చాలా వరకు గ్రామాల్లో మంచి మంచి పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఈరోజు వైద్యులే సరిగ్గా వెళ్ళాలని పరిస్థితి అక్కడ నర్సులే చూస్తున్న పరిస్థితి దానికి నియంత్రణ లేదు గత ప్రభుత్వాలు కొంత మెరుగ్గా చేసినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా గాలికి వదిలేయడం కూడా జరిగింది మన కరోనా సమయంలో చూసాం సరే అదృష్టం బాగుండి కరోనా ఎనికిపోవడం వల్ల చాలా మందికి కూడా ఆరోగ్యం ఈరోజు చాలా మంది కాదు సార్ కడప జిల్లాలోనే కరోనా సమస్యతో వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తించదు అని చెప్పేసి డబ్బులు లేక అవును ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఇట్లాంటి బోర్డులు పెట్టుకున్న పరిస్థితి ఇప్పుడు కరోనా సమయంలో చూసుకుంటా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అందుకే నేను చెబుతుంది ప్రజల అదృష్టం అది తగ్గిపోవడం అనేది ప్రభుత్వాల యొక్క గొప్పతనం అయితే కాదు అందుట్లో కూడా చాలా మోసాలు జరిగినాయి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు ఎలా చేశారు ఏం చేశారు అనేది ఒక మీరు గనక క్షేత్రస్థాయిలోకి వెళ్తే ఫలానా వ్యక్తికి జ్వరం దగ్గర తీసుకెళ్లి ఆసుపత్రిలో పెట్టేసి అతను లేదని నిర్ధారణ అయిన తర్వాత కూడా రెండో రోజు మూడో రోజు ఇంటికి పంపించిన సందర్భాల ఉన్నాయి అతను కరోనా వచ్చిందని చెప్పిన అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్యాకేజీలు తీసుకుంటూ ఇట్లా మోసాలు చేసేటానికి అలవడి పడిపోయినాయి ప్రభుత్వాలు కూడా దానివల్ల ఏం జరుగుతుందంటే నాణ్యమైన వైద్యం ఈరోజు ప్రజలకు అందట్లా నాణ్యమైన వైద్యం అందకపోవడం వల్ల జరుగుతున్న విపత్తుల పరిణామాలు అంటే దీని మీద డబ్బులు వస్తున్నప్పుడు మనం వేరేది ఎందుకు చేయాలి ఇదే చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు మంచిది కదా అని చెప్పని కుప్పలు తెప్పలుగా ప్రైవేటు వైద్యశాలలో కూడా దీనికి ముందు రావడం కూడా జరిగినాయి ఎందుకంటే ఈ ఈనాటి ఈ పరిస్థితులు చూసుకుంటా ఉంటే పేదవానికి ఈ పెరిగిన రేట్లు కావచ్చు పెరుగుతున్నటువంటి ఈ జబ్బులు కావచ్చు రకరకాలవి వస్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు కూడా ఓకే కాబట్టి ఇప్పుడు అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు కావచ్చు శ్రీనివాస్ చౌదరి గారు కావచ్చు నేను ఇప్పుడు వాళ్ళు ఉన్న ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోతో కూడా రాబోతున్నారు కదా వీళ్ళు ఇద్దరు కలిసి రేపు క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని తిరిగి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయలే తలంపుతోటి వాళ్ళు కొత్త కొత్త ప్రణాళికలతోటి ముందుకు వస్తున్నారు కదా వాళ్ళిద్దరికి కూడా నేను అంటే నా అది నేను వాళ్ళకంటే పెద్దవాడిని కాదండి నా అభిప్రాయం చెబుతున్నాను అనిత భావించొద్దని చెప్పి కూడా వాళ్ళిద్దరిని కోరుకుంటున్నాను బొల్లి శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారికి కూడా రేపు మీరు ఇది మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశంగా దీన్ని కూడా చేర్చమని చెప్పుకునే కోరుకుంటున్నాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది మెరుగైనటువంటి వైద్యం అందే విధంగా ప్రభుత్వ వైద్యశాలను మెరుగుపరుచుకుంటూ అప్పుడు ఏమవుతారంటే ఈ ప్రైవేటు వైద్యశాలల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉత్తీర్ణమైనటువంటి కొత్తగా ఉత్తీర్ణమైనటువంటి వైద్యులు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేయడానికి కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు వాళ్ళకి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది నిబంధనలు ఉన్నాయి కదా రెండు సంవత్సరాలు ఆరు నెలలు సంవత్సరాలు అలా కొన్నిసార్లు చేయాలని చెప్పని వాళ్ళు మెరుగైన వైద్యం అందిస్తారు వాళ్ళకి అందుబాటులో అన్ని కనుక మా ప్రభుత్వం సమకూరిస్తే మెరుగైన వైద్యం ప్రజలకు కూడా అందుతుందండి కాబట్టి ఈ యొక్క వెయ్యి కోట్లు బకాయి అనేది మామూలు విషయం కాదు అవును అలాగే జూన్ జూలైలో ఇస్తూ ఉన్నది దాకా దాన్ని జోలికి వెళ్ళకపోవడం అనేది కూడా ఇలా డొల్లతనం ప్రభుత్వం స్పష్టంగా కనపడతా ఉంది ఒక్కసారి బొల్లిసెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే అండి